పండుగ పర్వదినాలలో కాకుండా మిగతా రోజుల్లో ఏదైనా వెండి వస్తువులు లేదా పూజా వస్తువులు కొనుక్కుందామంటే అంటే అంత ఇంట్రెస్ట్ కూడా చూపించాం కానీ ఏదైనా పండుగ వస్తుంది అంటే చాలు వెంటనే మన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా జాగ్రత్త చేసుకొని ఏదైనా పూజా వస్తువు కొనుక్కుందాం వెండి వస్తువు కొనుక్కుందాం అని ఎదురుచూస్తూ ఉంటాం అందుకే ఇప్పుడు మనకు దసరా నవరాత్రులు వస్తున్నాయి కదండీ ఏదైనా పూజా వస్తువు కొనుక్కుందాము అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఏదైనా ఒక వస్తువు కొందాము అనుకుంటే ఆకాశాన్ని అంటుతున్న ఈ ధరలను చూసి ఒక పక్క బంగారమే కొనలేకపోతున్నాం మరోపక్క వెండిని కూడా కొనలేకపోతున్నాం అందుకే మీ అందరి కోసం ఈ చక్కటి వీడియో అయితే తీసుకొచ్చానండి ఎందుకంటే తక్కువ గ్రామ్స్లోనే మనం వెండి విగ్రహాలు కొనాలనుకున్నా లేదా దసరా నవరాత్రులు అమ్మవారి యొక్క వెండి ఫేస్ అంటే మన సిల్వర్లో కూడా అమ్మవారి ఫేస్లు అవి ఉంటాయి కదా కొనాలనుకున్నా కలిసిన చెంబులు కొనాలనుకున్నా కూడా వెయిట్ లాస్లో వీరి దగ్గర హోల్సేల్కే ధరలు అయితే ఉన్నాయండి కాబట్టి పూర్తిగా చెప్పాలి అంటే హోల్సేల్ షాప్ అనమాట మనకు బయట కొన్న రిటైల్ షాప్స్లో కొనవి ఇలా హోల్సేల్ షాప్లో కొన్నట్లయితే కొంచెం తక్కువ ధరకే కొనవచ్చు హోల్సేల్ షాప్స్లో అయితే ఎక్కువ కలెక్షన్ కూడా ఉంటుందండి కాబట్టి వెరైటీ ఆఫ్ కలెక్షన్ మీ దగ్గర సొంతం కాబట్టి తక్కువ ధరలకే మనం ఇక్కడ వెండి వస్తువులైతే తీసుకోవచ్చు సరే ఈసారి ఎవరైతే కలిసిన చెంబు కొనుక్కుందాం అనుకుంటున్నారో వారికైతే ది బెస్ట్ ఐడియా అని చెప్పాలండి ఎందుకంటే ఎక్కువగా అష్టలక్షణంలో ఉన్నటువంటి కలిసం చెంబు లేదంటే కనీసం ఈ వెండి చెంబులపైన లక్ష్మీదేవి అమ్మవారైన ముద్రికలైన ఉంటాయి అవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మనకి శుభ్రం చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇలాగనుక ప్లెయిన్గా తీసుకున్నట్లయితే ఎప్పటికీ కూడా ఆ కలిసిన చెంబు అలానే ఉంటుంది ఇక అలాగే తక్కువ వెయిట్లో ఇక్కడ మీరు చూస్తున్న ధాన్యం బుట్ట ఇది చిన్న సైజ్ అండి వెనకమాలి మీరు చూస్తున్నారు కదా ఇందులో పెద్ద సైజులు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క దేవుని మందిర్లో కూడా ధాన్యం బుట్టలో బియ్యం పోసి పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది అవే కాకుండా తమలపాకులు కూడా ఉన్నాయండి ఇక్కడ చాలా కలెక్షన్ అయితే ఉంది మీ అందరికి కూడా వీడియో చూపిద్దామంటే వీడియో లెంతి అయిపోతుంది అందుకని మీ అందరికి కూడా ఇక్కడ వీరి దగ్గర కలెక్షన్ అయితే ఇలా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి వీరి షాప్ను కూడా ఒకసారి చూడండి మరి ఎంత అందంగా కనిపిస్తున్నటువంటి వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ యొక్క షాప్ ఎక్కడ ఉంది అంటే వైజాగ్లోనండి ఈ వీడియో కూడా నేనైతే తీయలేదండి మీ అందరూ తెలిసే ఉంటాను కదా హైమాటాక్స్ మా ఫ్రెండ్ తనైతే వీడియో తీసిందనమాట అంటే హోల్సేల్ షాప్లో వస్తువులు కొనుక్కోవడానికి అందరూ కూడా వెసులుబాటు ఉండాలి ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో కూడా మీ అందరు షేర్ చేస్తున్నాము ఒకసారి వీరి షాప్ను కూడా చూద్దామండి అలాగే మీకు షాప్ ఇక్కడ పేరు కూడా కనిపిస్తుంది కదా దివ్య సిల్వర్ ప్యాలెస్ అయితే మీ షాప్ నెంబర్స్ కూడా పైన ఉన్నాయండి మీకు ఏదైనా ఇక్కడ మీ పూజా ప్రోడక్ట్ ఏదైనా నచ్చినట్లయితే తప్పకుండా వారు కాల్ చేయండి వారు ధర కానీ గ్రామ్స్ కానీ మీ అందరు కూడా ఏదైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారు కదా వీరి షాప్లో ఒక మంచి ఫెసిలిటీ కూడా ఉందండి అదేంటి అంటే సిల్వర్ స్కీమ్ కూడా నడుస్తుంది ప్రతి నెల వెయ్యి రూపాయలు కనుక కట్టినట్లయితే వీళ్ళు పదకొండు నెలలు కూడా ఆ వెయ్యి రూపాయల చొప్పున కట్టించుకొని లాస్ట్ మంత్ ఇంకొక వెయ్యి రూపాయలు వేసి మొత్తం పన్నెండు వేలు కూడా ఇస్తారు వీరి దగ్గర మీరు వెండి పూజ సామాగ్రి కొనుక్కోవచ్చు లేదంటే డబ్బులు ఏమన్నా ఇస్తారు కాబట్టి సిల్వర్ స్కీమ్ వీరి దగ్గర అవైలబుల్గా ఉంది ఎందుకంటే ఒక్కసారి ఎక్కువ డబ్బులు పెట్టి ఏదైనా వస్తువు కొనుక్కుందాము అంటే మాత్రం ఎప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ ఖర్చులను బట్టి ఎప్పటికీ కూడా వస్తువులు అయితే కాబట్టి ఇలాంటి సిల్వర్ స్కీమ్స్ కనుక కట్టుకున్నట్లయితే మనం ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకుంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది అలా ఇక్కడ మీరు చూస్తున్న ఇవన్నీ కూడా సిల్వర్ ఏనండి గోల్డ్ ఫ్లవర్స్ అయితే కాదు ఎందుకంటే చాలామంది కూడా గోల్డ్ కోటింగ్ ఫ్లవర్స్ అడుగుతున్నారట అందుకని ఇక్కడ సిల్వర్ ఫ్లవర్స్కే ఇలా గోల్డ్ ఫ్లవర్స్ లాగా కోటింగ్ అయితే ఇచ్చారు నాకు వీరి దగ్గర కలెక్షన్స్లో ఇక్కడ మీరు చూస్తున్న కన్నయ్య విగ్రహం అయితే చాలా బాగా నచ్చిందండి కృష్ణయ్య చూసారా బాలకృష్ణుడు చక్కగా పారాడుతున్నట్టుగా అందంగా ఉన్న ఈ చిన్న విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఇవే కాకుండా అండి కుంకుమబరులు కూడా స్మాల్ సైజు నుంచి బిగ్ సైజు వరకు ఉన్నాయి ఎప్పుడు కూడా సిల్వర్ కానీ గోల్డ్ కానీ రోజు రోజుకి ధర అయితే మారిపోతూ ఉంటుంది కదండి కాబట్టి ఈ రోజు ఉన్న రేట్ అయితే రేపటి వరకు ఉండదు అందుకని ఇక్కడ మీకైతే కాస్ట్ అయితే చెప్పటం లేదు కానీ గ్రామ్స్ లెక్కనైతే మాత్రం చెప్పవచ్చండి ఇక్కడైతే మాత్రం ట్వంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ ఇంకా తక్కువ గ్రామ్స్లోనే వీరి దగ్గర వెండి పూజా సామాగ్రి కానీ అలాగే సిల్వర్ సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు కూడా లైట్ వెయిట్ అలాగే హెవీ వెయిట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి హోల్సేల్ షాప్ కాబట్టి వీరి దగ్గర స్మాల్ సైజు బిగ్ సైజ్ వరకు సిల్వర్లో అన్ని కలెక్షన్స్ కూడా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అయితే వీరి దగ్గర ఎక్కువగా ఉన్నాయి అయితే సిల్వర్ గురించి కూడా మనం కొంచెం అవగాహన అయితే ఉండాలండి ఎందుకు అంటే సిల్వర్లో కూడా చాలా రకాలే ఉన్నాయి పాల వెండి అని అలాగే మిషన్ మేడ్తో చేస్తున్నటువంటి కలెక్షన్స్ కానీ మనం ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది వీరి దగ్గర అయితే మాత్రం అంత వెండి అంతా కూడా పాల వెండి అని చూస్తుంటే దగదగ మెరిసిపోతుంది అదే మీకు ఎలా తెలుసండి అని అడిగినట్లయితే హైమా వారి షాప్ని విజిట్ చేసినప్పుడు అక్కడ వస్తువులు కొన్నప్పుడు కూడా అలానే ఫీల్ అయ్యిందండి తనకైతే చాలా బాగా నచ్చింది అందుకే తను సజెస్ట్ చేసింది కాబట్టి ఈ వీడియో మన ఛానల్లో కూడా పెట్టడం జరుగుతుంది ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరు పూజా మందిరంలో కూడా దేవుని విగ్రహాలు పెట్టుకుంటున్నారు ఇతరమైన వెండివైనా పెట్టవచ్చు వెండిలో అయితే స్మాల్ సైజులో చూసారా మూడు వేలు సైజు అంత ఎత్తుగా కూడా లేదండి ఇంత చిన్న చిన్న విగ్రహాలు మాత్రమే దేవుని మందిర్లో పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు కదా అందుకని స్మాల్ సైజుల విగ్రహాలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో సుబ్రహ్మణ్యుడు సత్యనారాయణ స్వామి వెంకటేశ్వర స్వామి అలాగే రామ్ పరివారు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి విగ్రహాలు ఇంకా ఇవే కాకుండా కృష్ణ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి కదూ అంటే మీకు ఇక్కడ సైజులో మాత్రం పెద్దగా కనిపిస్తుంది అండి గ్రామ్స్లో అయితే తక్కువ వెయిట్లోనే ఉన్నాయి వైజాగ్లో ఉన్నవారైతే మాత్రం షాప్ను విజిట్ చేసి చక్కగా కొనుక్కోవచ్చు అలాగే మీరు వీడియో చూసి వెళ్ళిపోకుండా మీకు ఇక్కడ చూస్తున్నటువంటి వెండి పూజా సామాగ్రిలో ఏమేమి నచ్చాయన్న విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఎప్పుడైనా సరే షాప్ను విజిట్ చేశారా ఆ విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు దగ్గర కామాక్షి దీపాలు అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి అండి కాబట్టి కామాక్షి దీపం వెండిలో కనుక మీరు తీసుకుందాం అనుకుంటే మాత్రం ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ విగ్రహాలు కూడా చూపిస్తాను కదా త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనమాట చాలా స్మాల్ వెయిట్లోని అలాగే స్మాల్ సైజులో కనిపిస్తుంది అలాగే ఎంత చిన్న సైజులో ఉన్నా కూడా విగ్రహాలు మాత్రం డీటెయిలింగ్ చాలా బాగుంది ప్రతి విగ్రహం కూడా అమ్మవారి విగ్రహాలు నవ్వుతూనే ఉన్నాయండి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి అందుకని మీ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క విగ్రహం వెనకాల గ్రామ్స్ ఎన్ని ఉన్నాయని విషయం కూడా మీరు చక్కగా డీటెయిల్గా చెప్పారు రాబోయే దసరా శర నవరాత్రుల పూజల కోసం మీరు ఏమైనా పూజా సామాగ్రి కొనుక్కోవాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా మీకు ఇక్కడ చూస్తున్నటువంటి సిల్వర్ పూజ ఐటమ్స్లో మీకు ఏదైతే నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా పూజా మార్కెట్లో ఒకసారి చెక్ చేసుకొని అలాగే ధరలన్నీ కూడా ఒకసారి చూసుకొని కొనుక్కోండి అలాగే ముందుగా వెండి అనేది అది క్వాలిటీ ఆఫ్ వెండి కాదా అవునా అని ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి సిల్వర్ కలెక్షన్లో వీరి దగ్గర ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ట్రెండింగ్గా ఏముంది అంటే సిల్వర్ ఫ్లవర్స్ అండి అవి ఎక్కడ మనం అమ్మవారి కష్టోత్రం జరిగినప్పుడు అలా అమ్మవారి విగ్రహం దగ్గర కింద పెట్టేయకుండా చక్కగా స్టాండ్ కూడా ఉంది ఒక్కొక్క ఫ్లవర్ కూడా ఆ స్టాండ్లో పెట్టుకోవచ్చు అష్టోత్తరం అంటే నూట ఎనిమిది ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా అమ్మవారి పాదాల దగ్గర లేదా నేల మీద పెట్టేయడం వల్ల లేదా పువ్వుల్లో కలిసి మనం ఎప్పుడైనా సరే తీసినప్పుడు బయటికి పడేయవచ్చు కానీ ఇలా స్టాండ్ కూడా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్లవర్స్ అనేవి ఎప్పుడు కూడా ఎక్కడ పడేయకుండా ఆ స్టాండ్కి చక్కగా పెట్టుకోవచ్చు అండి అష్టోత్తరం చదివినప్పుడైనా సరే అలాగే సిల్వర్ ఫ్లవర్స్లో కూడా స్మాల్ సైజ్ అలాగే మందార పువ్వుల్లాగా సిల్వర్ ఫ్లవర్స్ అయితే చాలా రకాలే ఉన్నాయండి వీరి దగ్గర ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరికైనా ఒక చిన్న ఐడియా వస్తుందనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుంది అలాగే ముత్తైదులకు ఏమైనా మీరు తాంబూలంలో సిల్వర్ పో సిల్వర్ ఐటమ్స్ కనుక పెట్టిద్దాం అనుకుంటే మాత్రం స్మాల్ సైజులో ఉన్నటువంటి కుంకుమరలు కలిసే చొంబు అలాగే చిన్న చిన్నగా ఉన్నటువంటి సిల్వర్ ఐటమ్స్ అయితే ఇవ్వవచ్చండి అవి కూడా వీరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి స్మాల్ సైజులో ఉన్నటువంటి ఈ సిల్వర్ ఐటమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ఎప్పుడైనా సరే ముత్తైదులకి ఈ విధంగా తాంబూలంలో కనుక సిల్వర్ ఐటమ్స్ పెట్టి ఇవ్వాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఐడియా అలాగే స్మాల్ సైజులో కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం